నిరుపేద కుటుంబంలో పుట్టి బ్రతుకు తెరువు కోసం బుల్లెట్ మెకానిక్ గా మారి తన నైపుణ్యాన్ని ఇంటి పేరుగా మార్చుకుని బుల్లెట్ రాముగా వాట్సాప్ గ్రూప్ తో ప్రారంభమైన కడలి సేవా సమితి సేవలను ప్రారంభించి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సంకల్పంతో అన్నాతుల ఆకలి ఆర్తనాదాలకు చలించి అన్నదాత ప్రభువుగా నిత్యం అన్నదానం చేస్తూ ఆర్థిక ఇబ్బందుల నడుమ అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్థిక సహాయంతో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రోగ జీవాలకు సైతం పసుగ్రాసం అందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటూ కరోనా లాక్డౌన్ సమయంలో కడలి సేవా సమితి సేవలకు సొంత రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలలో సైతం అవార్డులు రివార్డులు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ కడలి సేవా సమితి సేవలను విస్తరిస్తూ కడలి సేవా సమితి సేవామూర్తిగా సుపరిచితమైన కడలి జానకి శ్రీరామచంద్రమూర్తితో గెస్ట్ అవర్ కార్యక్రమం రాత్రి 8:30 మన 90 న్యూస్ లో ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా।